హాయ్ గైజ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టుడే విఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ ఫస్ట్ సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ దట్ ఈస్ డాటా టైప్స్ ఇన్ సి లాంగ్వేజ్ సో అయితే ఫస్ట్ యూనిట్లో మనకి డాటా టైప్స్కి సంబంధించి ఒక లాంగ్ క్వశ్చన్ ఉంటుంది ఇది ఇంపార్టెంటే ఎగ్జామ్లో కూడా అడుగుతారు ఇది ట్వంటీ ట్వంటీ వన్లో ఐ థింక్ సో ట్వంటీ మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుండే కరోనా టైంలో కదా మేము రాసినప్పుడు సో కరోనా టైంలో ట్వంటీ మార్క్స్కి ఒక క్వశ్చన్ ఉండే అప్పుడు లాంగ్ ఆన్సర్ అయితే ఈ క్వశ్చన్ అనేది ట్వంటీ మార్క్స్ వచ్చిన ఉండే సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి క్వశ్చన్ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి అండ్ దెన్ నేను ఈ రాసిన వర్డ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఎగ్జామ్లో రాయడానికి కూడా యూజ్ అయితే కింద పీడిఎఫ్ ఇస్తాం అది తీసుకొని మీరు నేర్చుకోవచ్చు సో డాటా టైప్ అంటే ఏంటో చూద్దాం డాటా టైప్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ది టైప్ ఆఫ్ డేటా స్టోర్ ఇన్ వేరియబుల్ అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే ఏదైనా ఒక వేరియబుల్ తీసుకొని దీంట్లో ఫైవ్ పాయింట్ సిక్స్ అనే వాల్యూ స్టోర్ చేస్తున్నాయి ఇప్పుడు సో స్టోర్ చేస్తే మనం ఇంకా నెక్స్ట్ అదే వేరియబుల్ ఏలో నేను టెన్ స్టోర్ చేసిన అనుకోండి సో ఇప్పుడు మనం తీసుకున్న ఫస్ట్ ఫైవ్ పాయింట్ సిక్స్ అనే వాల్యూ ఏంటి ఈ టెన్ అనే వాల్యూ ఏంటిది అని మనకి డిఫైన్ చేసేదే ఇక్కడ డాటా టైప్ అంటే ఈ సెకండ్ టైం మనం ఏలో టెన్ స్టోర్ చేసినాం కదా ఇదేంటి ఇది ఇంటీజర్ టైప్ నెక్స్ట్ ఫస్ట్ మనం ఫైవ్ పాయింట్ సిక్స్ ఏదైతే స్టోర్ చేసుకుంటేమో ఇది దీంట్లో ఏంటి చూడండి ఫైవ్ తర్వాత పాయింట్ పాయింట్ ఉంది పాయింట్ తర్వాత వాల్యూ ఉంది అంటే ఉంటే ఏం చెప్తాం మనం ఈ పాయింట్ సిక్స్ ఏదైతే ఉందో దీన్ని డెసిమల్ పార్ట్ అని చెప్తాం కదా నార్మల్గా ఈ విధంగా డెసిమల్ పార్ట్స్ని కంటైన్ చేసుకున్నది ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు ఫ్లోట్ వాల్యూ అని చెప్పేసి చెప్తాం దీన్ని ఫ్లోట్ చేయనొచ్చు దీన్ని ఇంటీజర్ చేయనొచ్చు ఈ విధంగా డేటా టైప్ యూజ్ టు డిఫైన్ ది టైప్ ఆఫ్ డేటా స్టోర్ ఇన్ అేరియబుల్ సో వేరియబుల్స్లో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి స్టోర్ చేసినప్పుడు అలాంటి అవి ఎలాంటి టైప్వి అనేది డిఫైన్ చేయడానికి మనకు సీ లాంగ్వేజ్లో డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ ఉంది సో దీన్ని యూజ్ చేసుకొని మనం వేరియబుల్ లోపల ఏం వాల్యూ స్టోర్ చేస్తామనేది చెప్పుకోవచ్చు నెక్స్ట్ డేటా టైప్ ఈజ్ అటాచ్డ్ టు వేరియబుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ డిక్లరేషన్ అండ్ కంటిన్యూస్ టిల్ ది ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే ఈ డేటా టైప్ ఏదైతే ఉందనుకో ప్రోగ్రామ్లో ఎప్పుడైనా మనం వేరియబుల్స్కి డిఫైన్ చేస్తాం కదా డేటా టైప్ దాన్ని డిఫైన్ చేసినప్పుడు మనం ఆ డేటా టైప్ ఏదైతే ఉందో అది అటాచ్డ్ టు ద వేరియబుల్ సో వేరియబుల్కి అది ఉంటుంది ఎప్పటి వరకు దాన్ని డిక్లేర్ చేసినప్పటి నుంచి టిల్ కంటిన్యూస్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వరకు అంటే నార్మల్గా ఏం లేదు చూడండి వేరియబుల్ ఏంటిది ప్రోగ్రామ్ రాసినప్పుడు దానికి స్టార్టింగ్లో డిక్లేర్ చేస్తాము ఏడైతే డిక్లేర్ చేసినామో ఆ నుంచి ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే వరకు కూడా ఆ వేరియబుల్కి ఆ డేటా టైప్ అనేది అటాచ్ అయి ఉంటుంది అంతే సో ఇంటే అని డిక్లేర్ చేయొచ్చు ఫ్లోట్ బి ఈ విధంగా మనం ఏ డేటా టైప్ ఉంటే ఆ డేటా టైప్ యూజ్ చేసుకొని డిక్లేర్ చేయొచ్చు నెక్స్ట్ యూజెస్ ఆఫ్ డేటా టైప్ ఆర్ అడ్వాంటేజెస్ సో అడ్వాంటేజెస్ అయినా చెప్పొచ్చు లేదంటే యూజెస్ అనైనా చెప్పొచ్చు ఏంటవి అని అంటే సో అంటే ఇప్పుడు డాటా టైప్ వల్ల మనకు లాభం ఏంటిది యూస్ చేస్తున్నాం కదా దానివల్ల ఏదో ఒక లాభం ఉండాలి కదా ఏముంది అంటే టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ దిన వేరియబుల్ సో ఇప్పుడు ఏంటి ఈ డాటా టైప్ యూజ్ చేసుకొని ఏ అనే వేరియబుల్లో ఎలాంటి వాల్యూని స్టోర్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది అందుకని ఇది ఒక అడ్వాంటేజ్ నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ మెమొరీ సైజ్ అలోకేటెడ్ ఫర్ దట్ డాటా వాల్యూ అంటే చూడండి ఫ్లోటింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇవి ఒక రకమైన స్పేస్ తీసుకుంటాయి మెమోరీలా నెక్స్ట్ ఈ ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో ఇది ఒక రకమైన స్పేస్ తీసుకుంటుంది మెమోరీ లోపల అంటే ఏంటి నార్మల్గా వాల్యూ స్టోర్ చేస్తే అవి తప్పకుండా మెమోరీలా స్టోర్ అవ్వాలి అలాగ స్టోర్ అయినప్పుడు స్పేస్ అలొకేషన్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్కి డిఫరెంట్ ఉంటుంది ఈ విధంగా మనం ఆ డాటా టైప్ని యూజ్ చేసుకొని ఎంత స్పేస్ అలోకేట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోవచ్చు ఆ డాటా వాల్యూకి కాబట్టి అదే చెప్పినాం ఇక్కడ అమౌంట్ ఆఫ్ మెమరీ సైజ్ అలోకేటెడ్ ఫర్ దట్ డాటా వాల్యూ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ కెన్ బి పర్ఫామ్డ్ ఆన్ దట్ వేరియబుల్ అంటే చూడండి కొన్నిసార్లు కొన్ని కొన్ని వాల్యూస్ పైన మనం అడిషన్ అయినా లేకపోతే సబ్స్ట్రాక్షన్ అయినా పర్ఫామ్ చేయలేం అనుకోండి అట్లా ఎలాంటి వాల్యూస్కి మనం ఆ అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ని పర్ఫామ్ చేయలేము అనేది మనం ఇక్కడ ఈ డాటా టైప్ని యూజ్ చేసుకొని తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఈ డాటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్ని రకాలుగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సో ఏమేమి ఉన్నాయి అని అంటే డేటా టైప్స్ నార్మల్గా ప్రైమరీ డాటా టైప్స్ ఉంటాయి అండ్ దెన్ డిరైవ్ డాటా టైప్స్ అండ్ దెన్ యూజర్ డిఫరెంట్ డేటా టైప్స్ అని చెప్పేసి ఉంటాయి మనకి నెక్స్ట్ ఈ ప్రైమరీ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనం ఫర్దర్గా ఇంటీజర్స్ డేటా టైప్ గురించి క్యారెక్టర్ డేటా టైప్ అండ్ దెన్ ఫ్లోర్ డేటా టైప్ గురించి చదువుతాం నెక్స్ట్ ఈ డిరైవిడ్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనం యారేజ్ స్ట్రక్చర్స్ యూనియన్స్ పాయింటర్స్ ఇవన్నీ ఫర్దర్ లెసన్స్లో చదువుతాం నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని కూడా ఉంటాయి అంటే ఇందులో మనమే ఓన్గా మనకు ఎలాంటి వాల్యూస్ కావాలో అలాంటి వాల్యూస్కి సంబంధించిన డేటా టైప్ని క్రియేట్ చేయొచ్చు దీని గురించి మనకు ఫర్దర్ ఉంటుంది కాంప్లికేటెడ్ టాపిక్ టైప్ డెఫ్ అండ్ దెన్ ఎన్యూమిరేటెడ్ డేటా టైప్స్ అని ఉంటాయి ఇవి ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు నార్మల్గా మనం ఈ వే ఈ వీడియో ఏదైతే ఉందో దీంట్లో ప్రైమరీ డేటా టైప్స్ గురించే చదువుతాం ఇది ఎగ్జామ్లో రాసి వచ్చినా కూడా సరిపోతుంది మీరు సో చూద్దాం ప్రైమరీ డేటా టైప్ ఇందులో ఏమేమి ఉన్నాయి అనుకున్నాం మనం ఇప్పుడు ఇంటీజర్ టైప్ ఉంది క్యారెక్టర్ టైప్ ఉంది అండ్ దెన్ ఫ్లోట్ టైప్ ఉందని అనుకున్నాం కదా సో అనుకుంటే ఇప్పుడు ఈ ఇంటీజర్ టైప్ ఏదైతే ఉందో సో దీనిలో ఫర్దర్గా మనకి త్రీ టైప్స్ డివైడ్ అయి ఉంటాయి ఇంటవి అని అంటే ఇంటి ఇంటర్న్ ఒకటి ఉంటుంది షార్ట్ ఒకటి అండ్ దెన్ లాంగ్ ఒకటి వీటి గురించి నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను నెక్స్ట్ ఈ క్యారెక్టర్ టైప్ ఏదైతే ఉందో దీన్ని మనం సైన్డ్ క్యారెన్ అన్సైన్డ్ అని చెప్పేసి చెప్పొచ్చు అంటే ఏం లేదు చూడండి నార్మల్గా ఫైవ్ అనే వాల్యూ ఉందనుకో దీన్ని నార్మల్ ఫైవ్ అనేవి రాయొచ్చు మైనస్ ఫైవ్ అనేది రాయొచ్చు కదా సో ఈ మైనస్ ఫైవ్ అని మనం ప్రత్యేకంగా ఈ సైన్ ఇచ్చి ఏదైతే రాస్తున్నామో వీటిని సైన్డ్ వాల్యూస్ అంటాం నార్మల్గా అన్సైన్డ్ క్యారెక్టర్స్ అవన్నీ ఉంటాయి కొంచెం ఇంకొంచెం డిఫరెన్స్ ఉంటుంది నేను ఇక్కడ చెప్పిన దానికంటే కూడా అదేంటో నేను ఫర్దర్గా చెప్తాను మీకు సో అలాగనమాట క్యారెక్టర్ ఏదైతే ఉందో అది సైండ్ క్యార్ ఉంటుంది అన్ సైన్డ్ క్యార్ ఉంటుంది నెక్స్ట్ ఈ ఫ్లోట్ డాటా టైప్ ఏదైతే ఉందో ఇందులో కూడా ఫర్దర్గా త్రీ టైప్స్ ఉన్నాయి ఇంతవి అని అంటే ఫ్లోట్ ఒకటి డబుల్ ఒకటి లాంగ్ డబుల్ ఒకటి నెక్స్ట్ నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఈ ఇంటీచర్ డేటా టైప్కి సంబంధించిన ఈ ఇంటర్ షార్ట్ లాంగ్కి కూడా అండ్ సైన్డ్ ఇంటర్ సైన్డ్ షార్ట్ సైన్డ్ లాంగ్ అండ్ దెన్ ఈ త్రీ థింగ్స్కి అన్సైండ్ ఇంట్ అన్సైండ్ షార్ట్ అన్సైండ్ లాంగ్ అని చెప్పేసి త్రీ త్రీ టైప్స్ చదవచ్చు మనం సో మొత్తం మీద త్రీ టూ ద సిక్స్ థింగ్స్ చదవచ్చు ఈ క్యార్కి సంబంధించిన టూ థింగ్స్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఎయిట్ ప్లస్ దిస్ త్రీ థింగ్స్ ఫ్లోట్ డబల్ లాంగ్ డబల్ సో మొత్తం మీద లెవెన్ వాటి గురించి చదువుతాం సో వీటికి సంబంధించిన సైజెస్ అండ్ దెన్ రేంజెస్ ఉంటాయి అంటే నేను ఇంతకుముందు ఏం చెప్పినాం మనం డేటా టైప్ ఏదైతే ఉందో అది ఒక వేరియబుల్కి సంబంధించిన మెమోరీ లోపల ఎంత స్పేస్ని అలోకేట్ చేస్తాం అనే దాని గురించి కూడా డిఫైన్ చేస్తుంది అని చెప్పేసి చెప్పినాం కదా కాబట్టి ఈ ఇండివిజువల్ ప్రతిదానికి సంబంధించిన డేటా టైప్ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన సైజెస్ అండ్ దెన్ రేంజెస్ని కూడా మనం చదవాల్సి ఉంటుంది సో వాటన్నిటినీ నేను చెప్తాను దానికంటే ముందు మనం సైన్డ్ అంటే ఏంటి అన్సైండ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం సో నెక్స్ట్ అయితే ఈ సైండ్ అన్సైండ్ కంటే ముందు ఒక చిన్న థింగ్ సో మనం ఇంతకుముందు చదివిని ఉంటాం కదా ఆ టైప్స్ అన్నీ సో ఫర్దర్గా ఈ ఇంటీజర్లో ఇంట్ షార్ట్ లాంగ్ అవన్నీ డివైడ్ అయినాయి కానీ మనం ఎగ్జామ్లో జస్ట్ ఈ ఇంటీజర్కి క్యారెక్టర్ టైప్కి ఫ్లోర్ టైప్కి డెఫినేషన్ రాస్తే సరిపోతుంది ఎందుకంటే వీటి లోపలనే ఇంట్ షార్ట్ అనేవి కొంచెం వేరియేషన్స్ ఉన్న డేటా టైప్స్ కదా సో వాటన్నిటికీ రాకపోయిన కూడా మనం ఈ త్రీ ఈ రాస్తే చాలు సో ఏంటో చూద్దాం ఇంటీజర్ డేటా టైప్ ఇంటీజర్ డేటా టైప్ అంటే ఏంటి దీంట్లో మనం హోల్ నెంబర్స్ని వేరియబుల్స్కి అసైన్ చేయొచ్చు అంటే ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటే అని ఇచ్చిన అనుకో నేను ఏ లోపల ఏదైతే ఉందో దీంట్లో హోల్ హోల్ నెంబర్స్ని స్టోర్ చేసుకుంటావు నెక్స్ట్ వీటికి డెసిమల్ పాయింట్స్ అనేవి ఉండవు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అని స్టోర్ చేయొచ్చు నేను కానీ ఏ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ జీరో అని చెప్పేసి స్టోర్ చేయలేము ఎందుకు ఇట్లా డెసిమల్ పాయింట్స్ని ఈ ఇంటీజర్ డేటా టైప్ అనేది అలో చేయదు నెక్స్ట్ క్యారెక్టర్ టైప్ క్యారెక్టర్ టైప్లో ఏంటి ఇక్కడ మనం క్యారెక్టర్స్ని స్టోర్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చేసి దీని లోపల ఈజ్ ఈక్వల్ టు బీ అని ఏదైనా ఒక ఆల్ఫాబెట్ని లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ మల్టిప్లికేషన్ సింబల్ ఉంటుంది కదా ఇప్పుడు సీ లాంగ్వేజ్లో స్టార్ అనేది ఈ విధంగా స్పెషల్ సింబల్స్ ఇంకా ఆల్ఫాబెట్స్ని కలిపి మనం క్యారెక్టర్స్ అని చెప్పేసి చెప్తాం సో వాటన్నిటిని మనం ఈ క్యారెక్టర్ డేటా టైప్ని యూజ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటి అని అంటే దీనికి సంబంధించిన ఒక థింగ్ కొడుతున్నారు మీకు ఏంటది అని అంటే ఈచ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దీనికి ఏఎస్సిఐఐ వాల్యూ అని చెప్పేసి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ తీసుకున్నాం అనుకోండి దీనికి సంబంధించిన ఒక వాల్యూ ఉంటుంది ఇంటీజర్ వాల్యూ దట్ ఈజ్ సిక్స్టీ ఫైవ్ ఈ విధంగా ప్రతి క్యారెక్టర్కి కూడా దానికి సంబంధించిన ఒక ఏఎస్సిఐఐ వాల్యూ అనేది ఉంటుంది నెక్స్ట్ ఫ్లోట్కి సంబంధించిన డెఫినేషన్ ఏం రాయచ్చు అంటే మనం ఫ్లోట్ ఈజ్ ఆ డేటా టైప్ విచ్ ఈజ్ యూజ్ టు యూజ్ టు స్టోర్ రియల్ నెంబర్స్ అని చెప్పేసి రాయచ్చు నెక్స్ట్ ఇందులో ఏంటి డెసిమల్ పాయింట్స్ నెంబర్స్ కూడా ఉంటాయి డెసిమల్ పాయింట్వి అనంటే ఇక్కడ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఈ విధంగా మనం పాయింట్ వాల్యూస్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు అండ్ దెన్ ఈ ఇప్పుడు పాయింట్ తర్వాత సిక్స్ అంటే వన్ వాల్యూ ఉంది అది ఇక్కడ సెవెన్ పాయింట్ సిక్స్ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే ఒక వాల్యూ ఉంది ఫ్లోట్ వాల్యూలో ఏంటి అని అంటే సిక్స్ డిజిట్ ఆఫ్ ప్రిసెషన్ని యూస్ చేయొచ్చు అంటే పాయింట్ తర్వాత సిక్స్ వాల్యూస్ వచ్చే విధంగా ఫ్లోట్ లోపల ఉంటాయి అన్నమాట నెక్స్ట్ డబుల్ ఫ్లోట్లోనే మనం ఫర్దర్గా డబుల్ టైప్ ఒకటి లాంగ్ డబుల్ ఒకటి చెప్పుకొని ఉంటుంది కదా డబుల్లో మనం ఫోర్టీన్ ప్రెసెషన్స్ వరకు యూజ్ చేయొచ్చు నెక్స్ట్ లాంగ్ డబుల్లో ఫ్రో ఫోర్టీన్ కంటే ఎక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ ఫ్లోర్ వాల్యూస్కి సంబంధించిన డెసిమల్ వాల్యూస్ అవన్నీ ఉంటాయి నెక్స్ట్ సైన్ అండ్ అన్సైడ్ అంటే ఇంటో చూద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అని ఇచ్చినా ఓకే దీనికి నేనేం సైన్ ఈ లైఫ్ పాజిటివా నెగిటివా అనేది లేదంటే నేను ఇదే ఫైవ్ వాల్యూని ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఫైవ్ అయినైనా రాయచ్చు లేదంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ అయినైనా రాయచ్చు కదా నా రిక్వైర్మెంట్ని బట్టి రాయచ్చు అయితే ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ సెకండ్ టైం చేసింది ఏంటి వీటికి సైన్స్ ఇచ్చిన అంతే కదా సో ఇదేదైతే ఉందో దీన్ని మనం సైన్డ్ ఇంటీజర్ అని చెప్పేసి చెప్పొచ్చు ఈ విధంగా మనం సైజ్ని రిప్రజెంట్ చేస్తే దట్ ఈజ్ సైజ్ని డిఫైన్ చేసినట్టయితే దాన్ని సైన్డ్ టైప్ అని చెప్పేసి అంటాం సైన్డ్ డాటా టైప్ అనుకోవచ్చు నెక్స్ట్ ఇట్లా ఏది కూడా దానికి సైన్ ఇవ్వకపోతే అది అన్సైన్డ్ డాటా టైప్ నెక్స్ట్ సో ఇంటెక్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్ అని చెప్పేసి ఒక వేరియబుల్ని స్టోర్ చేసాను అనుకోండి నేను ఎక్స్ లోపల ఇంటీజర్ టైప్ది సో నార్మల్గా ఇంటీజర్ డేటా టైప్కి ఫోర్ డైప్స్ అని చెప్పి ఫోర్ బైట్స్ అని చెప్పేసి దీని స్టోరేజ్ ఉంటుంది ఫోర్ బైట్ బైట్స్ అయినా ఉంటుంది లేదంటే కొన్ని స్పెషల్ మెషిన్స్లలో ఏదైతే ఉందో అది మెమోరీ స్పేస్లలో టూ బైట్స్ కూడా ఉంటుంది ఇంటీజర్కి టూ బైట్స్ అనైనా ఉండొచ్చు ఫోర్ బైట్ బైట్స్ అయినా ఉండొచ్చు దీని సైజ్ అనేది సో నార్మల్గా ఇప్పుడు నేను ఫోర్ బైట్స్ తీసుకున్నాను సో ఫోర్ బైట్స్ తీసుకుంటే ఏంటి మీకు తెలిసే ఉంటుంది ఏంటది వన్ బైట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ బిట్స్ అని చెప్పేసి అంటే ఒక్క బైట్ లోపల ఫర్దర్గా ఎయిట్ బిట్స్ అనేది పార్ట్స్ కూడా ఉంటుంది అనమాట అయితే ఏంటి ఇప్పుడు నేను ఇది ఫోర్ బైట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్కి అయిన తర్వాత నెక్స్ట్ వన్ బిట్లో ఎయిట్ పార్ట్స్ ఉంటాయనుకున్నాం కదా సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ పార్ట్స్గా డివైడ్ అయింది ఇదే వన్ బైట్ అయినప్పుడు ఏంటి అని అంటే దీనికి ఏది కూడా మనం సైన్ ఇవ్వలేం అనుకోండి ఇవ్వనప్పుడు ఏమవుతుంది ఈ ఫోర్ బైట్స్ అనే స్పేస్ ఏదైతే ఉందో అది మొత్తం ఈ టెన్ అనే వాల్యూనే కంటైన్ చేసుకొని ఉంటుంది అంటే ఆల్ ఇది ఏదైతే బిట్స్ ఉన్నాయో అవన్నీ ఫోర్నే కంటైన్ చేసుకుంటూ ఉంటాయి అదే ఒకవేళ మనం ఇప్పుడు దీనికి సైన్ ఇచ్చినాం అనుకోండి సైన్ ఇచ్చినప్పుడు ఈ స్పేస్కి సంబంధించిన ఈ ఫస్ట్ బిట్ ఉంది కదా ఈ ఫస్ట్ బిట్ లోపల దీనికి సంబంధించిన సైన్ అనేది స్టోర్ అయి ఉంటుంది సైన్ అనేది అర్థమవుతుందా సో ఏం లేదు చూడండి ఈ ఫోర్ బైట్స్ అని అడినప్పుడు ఇది ఫోర్ పార్ట్స్ ఈ ఫోర్ బా పార్ట్స్లో కూడా ఫర్దర్గా ఒక్కొక్క పార్ట్కి ఎయిట్ ఎయిట్ బిట్స్ సో అలాగా ఈ స్పేస్ అనేది మొత్తం ఇది ఈ విధంగా చిన్న చిన్న బిట్స్ లాగా డివైడ్ అయిపోయినప్పుడు ఈ ఫస్ట్ బిట్ అనేది సైన్కి అలోకేట్ అవుతుంది సో నెక్స్ట్ ఒకవేళ ఈ నా దగ్గర సైన్డ్ కాకుండా అన్సైన్డ్ వాల్యూస్ ఉన్నాయనుకో ఈ ఫస్ట్ బిట్లో కూడా టెన్ అనే వాల్యూ ఉంటుంది ఒకవేళ ఇది టెన్ అనే వాల్యూ సైన్డ్ ఉండి ఉంటే దాని సైన్ని మనం ఈ ఫస్ట్ బిట్ లోపల స్టోర్ చేస్తాం అంతే ఈ ఫస్ట్ బిట్ అనేది జీరో అనే వాల్యూని స్టోర్ చేసుకుంటుంది ఒకవేళ మనం పాజిటివ్ సైన్ ఇచ్చి ఉంటే ఒకవేళ నెగిటివ్ సైన్ ఇస్తే దీని లోపల వన్ అనే వాల్యూ స్టోర్ అయి ఉంటుంది అర్థమవుతుందో ఈజీ ఇక్కడ ఫస్ట్ ఏదైతే బిట్ ఉందో ఇక్కడ జీరో అనేది స్టోర్ చేస్తాం ఒకవేళ ఎక్సైజ్ ఈక్వల్ టు టెన్ని మనం పాజిటివ్గా డిఫైన్ చేసి ఉంటే ఒకవేళ ఎక్సీజ్ ఈక్వల్ టూని టెన్ని మనం నెగిటివ్గా డిఫైన్ చేసి ఉంటే ఈ ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో ఇక్కడ మైనస్ వన్ అనే వాల్యూ స్టోర్ అవుతుంది రిమైనింగ్ స్పేస్ అంతా కూడా ఈ టెన్ అనే వాల్యూకి సంబంధించిన బైనరీ ఫామ్ని స్టోర్ చేసుకొనిక యూజ్ అవుతుంది బైనరీ ఫామ్ అంటే ఏంటి ఈ టెన్ అనే వాల్యూ యాక్చువల్గా మెమోరీ లోపల జీరోస్ అండ్ వన్స్ లోపల స్టోర్ అవుతుంది కదా ఆ విధంగా సో నెక్స్ట్ ఈ ప్రతి టైప్కి సంబంధించిన ఇంటీజర్ వీటన్నిటిది సైజు ఉంటుంది అది ఉంటుంది అనేది చూద్దాం సో నార్మల్గా ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి మీరు ఏంటది వన్ బైట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ బిట్స్ అని చెప్పేసి సో ఈ సైజ్ని మనం బైట్స్ ఫామ్లో రాయచ్చు లేదంటే బిట్స్ ఫామ్లో అయినా రాయొచ్చు ఇంటీజర్ ఇంటీజర్ ఏదైతే ఉందో దీన్ని ఫోర్ బైట్స్ అనైనా ఉంటుంది టూ బైట్స్ అనైనా ఉంటుందని చెప్పుకున్నాం కదా కొన్ని కంపైలర్స్లలో ఫోర్ బైట్స్ ఉంటుంది కొన్నిట్లా టూ ఉంటుంది సో ఫోర్ ఉంటే ఫోర్ ఎయిడ్జా థర్టీ టూ బిట్స్ అనైనా రాయచ్చు లేదంటే టూ ఉంటే ఒకవేళ టూ ఉంటే సిక్స్టీన్ బిట్స్ అనైనా రాయచ్చు టూ ఎయిట్జా సిక్స్టీన్ కాబట్టి సో నెక్స్ట్ రేంజ్ ఏదైతే ఉందో ఇది దీని రేంజ్ ఏదైతే ఉందో ఇది అయితే మీరు దీని దీన్ని ఒక్కదాన్ని రేంజ్ నేర్చుకుంటే వీటి కింద ఉన్న వాల్యూస్ అన్నిటినీ కూడా దీన్ని యూజ్ చేసుకొని రాయచ్చు చూడండి అది ఎట్లా నేను చెప్తా తర్వాత కానీ సో అట్లా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఈ ఇంటిజర్ దానికి సైజ్ ఏదైతే ఉందో అది ఫోర్ బైట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ ఇంటీజర్కి ఏం చెప్పినాం మనం ఫోర్ బైట్స్ అని చెప్పినాం చెప్తే ఈ ఇంటీజర్కి సంబంధించిన అన్సైన్డ్ ఇంట్ అయినా కూడా సైన్డ్ ఇంట్ అయినా కూడా రెండింటికి కూడా ఫోర్ బైట్సే ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ షార్ట్ ఇంట్ లాంగ్ ఇంట్ అని చెప్పుకున్నాం కదా సో షార్ట్ ఇంటికి ఏదైతే ఉందో దానికి ఫోర్ బైట్స్ ఉంది లాంగ్ ఇంట్ ఏదైతే ఉందో దీనికి ఎయిట్ బైట్స్ ఉంది లాంగ్ అంటే ఏంటిది పెద్ద ఉంటుండో చండీజా టైప్ కాబట్టి దీనికి ఫోర్ ఉన్నప్పుడు దానికి ఎయిట్ ఉంది అంతే నెక్స్ట్ ఈ షార్ట్ ఇంట్కి సంబంధించిన అన్సైన్డ్ షార్ట్ ఇంట్ అన్నా కూడా ఎస్ఐ అంటే ఇక్కడ నేను షార్ట్ ఫామ్లో రాసిన అన్సైన్డ్ షార్ట్ అని రాయాలి మీరు సో నెక్స్ట్ సైన్డ్ షార్ట్ ఇంట్ అయినా కూడా వీటి రెండింటికి కూడా ఫోర్ బైట్స్ ఫోర్ బైట్సే ఉంది నెక్స్ట్ లాంగ్ ఇంట్ ఏదైతే ఉందో దీనికి ఎయిట్ ఉన్నప్పుడు అన్ లాంగ్ ఇంటికి సైండ్ లాంగ్ ఇంటికి రెండింటికి కూడా ఎయిట్ అనే సై బైట్స్ మాత్రమే ఉంది వీటి రెండింటిది సైజు సో నేను ఇడ రాసా చూడండి ఇంటీరియర్కి మనం ఫోర్ బైట్స్గా కన్సిడర్ చేసినవి ఫోర్ ఉంది షార్ట్కి కూడా ఫోర్ ఏ ఉంది లాంగ్ ఏదైతే ఉందో దీనికి ఎయిట్ ఉండే దీన్ని డబల్ సో లాంగ్కి ఎయిట్ ఉన్నప్పుడు ఈ దీంట్లో సైండ్ అన్ సైండ్కి కూడా ఫోరే షార్ట్లో ఉన్న సైండ్ అన్ సైడ్కి కూడా ఫోరే లాంగ్లో ఉన్న సైండ్ అండ్ అన్ సైడ్కి కూడా ఎయిటే నెక్స్ట్ క్యారెక్టర్ డేటా టైప్ ఏదైతే ఉందో దీనికి వన్ బైట్ దీని సైజ్ వచ్చేసి ఓన్లీ వన్ బైట్ సో అయితే ఈ క్యారెక్టర్ డేటా టైప్ దీ రాసిన చూడండి క్యారెక్టర్ల సైండ్కి కూడా వన్ ఏ ఉంది అన్సైండ్ క్యారెక్టర్కి కూడా వన్ ఏ ఉంది నెక్స్ట్ ఫ్లోట్ ఫ్లోట్ ఏదైతే ఉందో ఫ్లోట్కి ఫోర్ ఉంది డబుల్కి ఇది డబుల్ అయికుండా పోయింది చూడండి ఫ్లోట్కి ఓన్లీ ఫోర్ ఉంది డబుల్కి వచ్చేసరికి అది ఫోర్ అనేది డబుల్ అయిపోయి ఎయిట్ అయింది నెక్స్ట్ లాంగ్ డబుల్ అనేసరికి ఈ ఎయిట్ అనేది డబుల్ అయిపోయి సిక్స్టీన్ అనేది వచ్చేసింది సైజ్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ సో ఏం లేదు దీనికి ఫోర్ ఉంది ఫోర్ ఉంది ఎయిట్ ఉంది దీనికి వన్ ఉంది ఈ ఫ్లోట్ ఏదైతే ఉందో దీంట్లో ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ అంతే ఇప్పుడు రేంజ్ సో రేంజ్ వచ్చేసి ఈ విధంగా రేంజెస్ ఉన్నాయి వీటిని అన్నిటిని మీరు నేర్చుకొని రాయాలనుకుంటే రాయండి ఈ ఇంటిజర్ టైప్ దానికి సంబంధించిన ఇది ఇదొక రేంజ్ నేర్చుకుంటే చాలు అన్సైండ్ ఏదైతే ఉందో దాంట్లో ఈ రెండి యాడ్ చేసే వచ్చే వాల్యూ ఉన్నట్టుంది ఇది అవును ఇది ఈ రెండింటిని యాడ్ చేసే వచ్చే వాల్యూ ఇక్కడ ఉన్నట్టుంది జీరో టు ఈ వాల్యూ అని చెప్పేసి దీని రేంజ్ ఉంది రేంజ్ నెక్స్ట్ ఈ సైండ్ ఇంటికి ఇదే ఉంది షార్ట్ ఇంటి సైజు ఫోర్ వైడ్సే కాబట్టి దాని రేంజ్ కూడా ఇదే రేంజ్లో ఉంది నెక్స్ట్ ఈ లాంగ్ ఇంట్కి మాత్రం ఇది ఉంది రేంజ్ నెక్స్ట్ ఇది ఇది క్యారెక్టర్ ఏదైతే ఉందో దీని రేంజ్ ఇది నెక్స్ట్ ఇది అన్సైండ్ ఉన్నప్పుడు దీని రేంజ్ ఇది ఉంది ఫ్లోట్కి సంబంధించిన ఈ రేంజెస్ ఓకేనా ఇష్టం నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి లేదంటే లేదు నెక్స్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఇప్పుడు కంప్యూటర్ లోపల మనం ప్రింట స్టేట్మెంట్లో ఈ డేటా టైప్స్ని యూజ్ చేసినప్పుడు సర్టెన్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ని డెఫినే డిఫైన్ చేస్తాం అదేంటి అని అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ క్యారెక్టర్ టైప్కి పర్సంటేజ్ సి ఫ్లోట్కి పర్సెంటేజ్ ఎఫ్ డబుల్ కెమోల్ డబల్ అండ్ లాంగ్ డబల్కి ఎల్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం నెక్స్ట్ ఇంటీజర్ డేటా టైప్కి మీకు ఆల్రెడీ తెలుసు పర్సంటేజ్ టీని యూజ్ చేస్తాం అంతే సో ప్రోగ్రామ్ చూద్దాం ప్రోగ్రామ్లో మనం ఏం చేస్తున్నాం అని అంటే డేటా టైప్స్ అనేవి సైజ్ని రిప్రజెంట్ చేస్తాయని చెప్తున్నాం కదా సో ఈ ఇంటీజర్ డేటా టైప్కి క్యారెక్టర్ డేటా టైప్కి ఎంత సైజ్ ఉంది అనేది దానిపైన బేస్ చేసుకొని ప్రోగ్రామ్ రాస్తున్నాం చూడండి ప్రోగ్రామ్లో ఏం లేదు హ్యాష్ ఇన్క్లూడ్ ఎస్టీడీఏ డాట్ హెచ్ఏ హ్యాష్ ఇన్క్లూడ్ కోనియో డాట్ హెచ్ అని చెప్పేసి హెడర్ ఫైల్స్ని ఇన్క్లూడ్ చేసుకోండి మెయిన్ ఫంక్షన్ రాసిన జస్ట్ ప్రింట్ లా సైజ్ ఆఫ్ ఇంటీజర్ అని చెప్పేసి సైజ్ ఆఫ్ ఇంట్ ఇంటిది అని చెప్పేసి పర్సెంటేజ్ డీచ్ అనుకో పర్సంటేజ్ డి మీనింగ్ ఏమని చెప్పినా మనం ఇంటీజర్ వాల్యూ అని చెప్పినాం సో ఇంటిజ వాల్యూ అని చెప్పిన తర్వాత నేను ఇక్కడ ఏం రాసిన సైజ్ ఆఫ్ ఇంటు అని చెప్పేసి రాసిన ఇదేంటి అని అంటే ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఆపరేటర్ అంటే ఆపరేటర్ల ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ని డిఫైన్ చేసినాం అనుకోండి అదేంటి అడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది సేమ్ వేలా సైజ్ ఆఫ్ అని ఈ పెరాంతసిస్ ఏదైతే ఉందో ఇది మనం దీని లోపల ఏం రాస్తే దానికి సంబంధించిన ఆ డేటా టైప్కి సంబంధించిన సైజ్ని ఇస్తుంది అవుట్పుట్లా కాబట్టి ఈ సైజ్ ఆఫ్ అని చెప్పి ఈ బ్రాకెట్ లోపల నేను ఇంటి రాసిన అనుకో సో ఇంటిజర్ డేటా టైప్కి సంబంధించిన సైజ్ మనకు అవుట్పుట్లో వస్తుంది ప్రింట్ ఎఫ్ ప్రింటెఫ్కి క్యార్ పర్సంటేజ్ టీ సో ఈ ప్రతీది మనం పర్సంటేజ్ టీ ఎందుకు ఇచ్చినాము అని అంటే ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తున్నాం చెప్పండి యాక్చువల్గా ఏం ప్రింట్ చేస్తున్నాం ఈ సైజ్ అనేది ప్రింట్ చేస్తున్నాం సైజ్ అనేది వస్తుంది ఫోర్ బైట్స్ సిక్స్ బైట్స్ ఎయిట్ బైట్స్ ఈ విధంగా వస్తుంది సో ఫోర్ సిక్స్ ఎయిట్ ఇవన్నీ ఏం వాల్యూస్ ఇంటీజర్ వాల్యూస్ సో ఇంటీజర్ వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి పర్సంటేజ్ డీని రిప్రజెంట్ చేసినాం ప్రింట ఎఫ్లో సో సైజ్ ఆఫ్ ఇంటీజర్ ఏదైతే ఉందో ఇక్కడ పర్సంటేజ్ డి రాసిన తర్వాత ఈ పర్సంటేజ్ డీ ఏం రావాలి అనేది ఇక్కడ ఉంది సైజ్ ఆఫ్ ఇంట రావాలి నెక్స్ట్ ఈ సెకండ్ స్టేట్మెంట్కి పర్సంటేజ్ డి లో సైజ్ ఆఫ్ క్యారెక్టర్ రావాలి థర్డ్ ప్లేస్లో సైజ్ ఆఫ్ పర్సంటేజ్ డికి సైజ్ ఆఫ్ ఫ్లోట్ రావాలి సో ఈ విధంగా మనం ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకుంటాం అంతే ఈ బ్రాకెట్ లోపల ఇంటి ఇస్తే ఇంటిజర్ డేటా టైప్ సైజ్ వస్తుంది క్యారీస్తే క్యారెక్టర్ డేటా టైప్ సైజ్ వస్తుంది ఫ్లోట్ ఇస్తే ఫ్లోర్ డేటా టైప్ వస్తుంది ఇప్పుడు చూడండి అవుట్పుట్లో ఇంటీజర్కి సంబంధించిన ఫోర్ వచ్చింది క్యారెక్టర్ టైప్కి సంబంధించిన వన్ వచ్చింది అంటే వన్ బైటే నెక్స్ట్ ఫ్లోట్కి సంబంధించిన ఫోర్ బైట్స్ వచ్చింది అంతే సో దట్స్ ఇట్ ఐ హోప్ యూ హ్యాస్ లైక్ ద వీడియో ఇంకా మన ఛానల్లో ఎంపీసీఎస్కి సంబంధించిన మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ అన్ని టాపిక్స్ వీడియోస్ ఉంటాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించి సో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్లైకన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్